ల్యాండ్లైన్ లో అప్పుడప్పుడు దొరకవచ్చు, అందులో ఉన్నా. ఈమెను మాత్రం నేను ఇట్లాగే చేస్తున్నా, రావచ్చు అని ఉండమంటుంది. హలో అమ్మా, ఏ భాష అమ్మా మీరు మాట్లాడితే నేను తెలుసుకోవచ్చా ఏ భాష? అయ్యో స్పీకర్ ఇటు నా చేతి. హలో హలో హలో, నమస్కారం అండి. నా పేరు వరలరామయ్య అండి. మీరు నోట్ చేసుకుంటారా, రికార్డ్ చేస్తారు తమ్ముడు? సమస్య నేను తెలియజేస్తాను, మీరు నోట్ చేసుకుంటారా, రికార్డ్ చేసుకుంటారా? సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలనుకున్నా. జగన్ జగన్ అన్నకు చెబుదాం ప్రోగ్రామ్ కదమ్మా ఇది. ఈ ప్రోగ్రామ్కి నేను జగన్ అన్నకు చెబుదాం అనుకుంటున్నాను. ఇది నోట్ చేస్తారా, మీరు రికార్డ్ చేస్తారా, నాకు కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పరా. బీప్ అని మంచి నేను సందేశం తెలియజేయాలనుకుంటున్నానండి జగన్ అన్నకి. నువ్వు ట్రావా బీప్ సౌండ్ మాట్లాడతా. ఇట్లా ఇట్లా ఎడంపక్కరా, ఆన్ చేయది, లైట్ ఆరిపోయింది. స్పీకర్ ఇది ఆన్ చేసావా? స్పీకర్ ఆన్ చేసా. ఏమా బీప్ ఇవ్వలేదు తమ్ముడు నువ్వు? మాట్లాడినా? అరే నీ దుంపదా, ఇప్పుడే కదా, ఇప్పుడే సాంకేతం. ఉండవా ఉండవా, కొంచెం లైన్లో ఉండు తమ్ముడు. రే పెట్టేబాక నువ్వు. రే తమ్ముడు లైన్లో ఉన్నావా? సాంకేతిక లోపం ఏంటి, మాట్లాడుతున్నావు కదా నువ్వు. రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది సార్, అధికారులకు పంపించే అవకాశం ఉంటుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు ఎందుకు నేను జగన్ అన్నకు చెబుదాం ప్రోగ్రామ్ అనేది? సార్ మరి ఇప్పుడు నేను చెబుతాను, లైన్ లోకి వచ్చావు కదా, చెప్పు, చెబుతాను జగన్ అన్నకి నేను. సార్ కాల్ అనేది అధికారులకి రికార్డ్ చేయలేకపోతున్నాం సార్, కొన్ని సాంకేతిక. ఎందుకు ఎందుకు చేయలేకపోతున్నారు, ఎందుకు చేయలేకపోతున్నారు? టెక్నికల్ ఇష్యూ వల్ల. వాట్ ఇస్ ద టెక్నికల్ ప్రాబ్లమ్ టెల్ మీ. అంటే నేను నేను నా వాయిస్ తో నీకు అర్థమైపోయింది కదా, అందుకని రికార్డ్ చేయట్లేదు. నేను 2 నిమిషాలు లైన్ లోనే ఉంటాను, 2 నిమిషాలు లైన్ లోనే ఉంటాను. నువ్వు సెటప్ చేయి తమ్ముడు, సెటరేట్ చేయి. సో ఈ రోజున నేను జగన్ అన్నకు చెప్పే అవకాశం నాకు లేదు, అంతేనా? అప్పుడు కూడా ఇదే చెబుతావు కదా, ఇప్పుడు నేను జగన్ అన్నకు చెప్పే అవకాశం లేదు కదా తమ్ముడు. జగన్ అన్నకు చెప్పే అవకాశం ఉందా ఇప్పుడు? అవకాశం లేదు సార్, మీరు సీఎం గారికి తెలియజేయకుండా సందేశాన్ని మరి కొంత సమయం తర్వాత కాల్ బ్యాక్ చేసినట్లయితే తెలియజేసే అవకాశం ఉంటుంది సార్. అప్పుడు ఏం చేయగలవు, నీకు టెక్నీషియన్ వచ్చి బాగు చేస్తారా? నువ్వు చాలా తెలివిగా మాట్లాడతావయ్యా, నాకు ఏం సమాధానం చెప్పట్లేదు నువ్వు. నేను ఒక 10 నిమిషాలు ఆగి మరలా చేస్తాను, అప్పుడు అవకాశం ఉందా జగన్ అన్నకు చెప్పడానికి? అవకాశం ఉంటుంది సార్, ప్రయత్నించగలరా సార్? నా అంటే నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలి, అంతేనా? నీ పేరు చెప్తమ్మా, నీ పేరు చెప్పమ్మా. అవినాష్ సార్. అవినాష్. ఇంకేమైనా నంబర్ ఉందా నీకేమన్నా? అవినాష్ అంటే చాలా మంది ఉంటారు కదా. అవినాష్ సార్. అవినాష్ అండి, ఇంకేంటి కోడ్ నంబర్ అంత ఉంటుంది కదా, 100 మంది అవినాష్లు ఉంటారు కదా. మొబైల్ నంబర్ అటువంటి మా ద్వారా తెలియజేయాలి సార్. నీ మొబైల్ నంబర్ చెబుతావా? అటువంటి మా ద్వారా తెలియజేయలేం సార్. నీ ద్వారా ఎట్లా, మరి జగన్ అన్నకి నేను చెప్పాలా ఎట్లా సార్? మాకు మా తరపు నుంచి కొన్ని సాంకేతిక లోపాలు తెలియజేయలేకపోతున్నాం సార్. సో మీరు జగన్ అన్నకు చెబుదాం అనే ప్రోగ్రాం ప్రారంభించిన వెంటనే టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, రికార్డ్ చేయటానికి, ఆయనకు చెప్పటానికి, జగన్ అన్నకు చెప్పటానికి వీలేదు ఈ రోజున, అంతే కదా? అంతే
మరీ నువ్వు పెద్ద నాటులాగా ఉన్నావా? నువ్వు నేను చెప్పేది వినవే. నీ మాట్లాడే అవకాశం జగనన్నతో నేను చెప్పే అవకాశం లేదు. జగనన్నకు చెబుదామన్నారు, 190 కొట్టాను, నువ్వు వచ్చావు అదృష్టం. నువ్వు మాట్లాడుతున్నావు చాలా తెలివిగా, నేను అడిగింది కాకుండా మిగతాయి చెబుతున్నావు. నేను జగనన్నకు చెప్పాలి, జగనన్నకు చెప్పొచ్చా లేదా? సార్ చెప్పచ్చు సార్, కొన్ని మా తరపు నుంచి కొన్ని సాంకేతిక లోపాల వల్ల క్రికెట్ చేసే అవకాశం లేదు సార్. ప్రస్తుతానికి మీరు కొన్ని కాలేజ్ డిస్కనెక్ట్ చేసి మరి కొంత సమయం తర్వాత మీరు. సో ఈ రోజున జగనన్నకు నేను చెప్పే అవకాశం లేదు అంతే కదా? అదే అదే సాంకేతిక లోపాలు, ఆదిలోనే హంసపాద లాగా సాంకేతిక లోపాలు వచ్చినాయి. జగన్ అన్నకి ఈరోజు చెప్పే అవకాశం లేదు అంతే కదా? మరలా ఎందుకయ్య నాకు, నీకు నాకు ఎనర్జీ వేస్ట్. ఇక అవకాశం జగన్ అన్నకు చెప్పే అవకాశం లేదు కదా, ఉత్తుత్తుకు పెట్టారు ఇది అంతేనా? సమస్య అర్థం చేసుకోవడం జరిగింది. ఏంటి నా సమస్య అంటూ చెప్పు, నా సమస్య అంటూ చెప్పు, ఏం అర్థం చేసుకున్నావు? కట్ చేసి ఇంకొక కాల్ ట్రై చేస్తా. కట్ చేయను, నీ వల్ల నాకేం ఉపయోగం లేదు. కట్ చేయి, నీ వల్ల నాకేం ఉపయోగం జరగలేదు. కట్ చేయి. ధన్యవాదాలు. ఓకే, ఇంకా ట్రై చేయండి, ఇంకొక కాల్ మాట్లాడి మన ప్రెస్ మీట్ ఆపేద్దాం. ఇదో తమ్ముడు గుడ్. ఇప్పుడు నేను రాష్ట్ర ప్రజలకు చెప్పాలనుకున్నది ఏంటంటే, జగనన్న ఇదివరకు అవినీతి మీద రిపోర్ట్ చేయండి అన్నారు. అవినీతి మీద రిపోర్ట్ చేయమని అంతకుముందు ఒక కాల్ ఇచ్చారు, 14420 ఇచ్చాడు, 14400 ఇది ఇచ్చాడు. అప్పుడు కూడా నేను మాట్లాడి కంప్లైంట్ చేసి ఏమైంది అది? 14400 ఎగిరిపోయింది అది. ఆయన ఊరికొరకు ఎత్తుతున్నాడా చూడండి, ఏ రాకపోయినా ఎత్తుతాడు ఆయన చూడు. 14400 ఏ లేదు ఇక్కడ. అప్పుడు కూడా కంప్లైంట్ చేయమన్నారు. ఎన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, ఎన్ని పరిష్కరించారో? అవినీతి మీద ఈ ప్రభుత్వాన్ని కంప్లైంట్ చేయటువంటి ఈ ప్రభుత్వమే అవినీతిమయం. ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి గారి మీదే అవినీతి ఆరోపణలు, చార్జ్షీట్లు, సిబిఐ దర్యాప్తు 11 చార్జ్షీట్లు, చీటింగ్ 420 ఐపీసీ కేసులు, ఇవన్నీ ఉన్నాయి. ఇక ఎవరికి చెప్పాలి? ఈ రోజున కూడా ఇదంతా ఒట్టిదే. అందుకే నేను కొంచెం ఇదంతా మీ ముందు ఇంతమందిని కూర్చోబెట్టి మాట్లాడటం. ఇవన్నీ కూడా అవినాష్ రెడ్డి రేపో మాపో అరెస్ట్ కాబోతున్నాడు, దాని నుంచి తప్పించడం కోసం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలందరికీ ఈ ప్రభుత్వం అవినీతిమయం, అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం, ప్రజాహితం కాదు అని